ఎప్పుడో ఫోటోలు, ఎప్పుడో లవ్ స్టోరీలు, అసలు నీకు ఇష్టమైన వ్యక్తి ఎవరన్నా అంటే మా అమ్మ ఇప్పుడు రాహుల్ ది సారీ మన మల్లయ్య ప్రశాంత్ తప్పంటారా, రతిక తప్పంటారా, వీళ్ళిద్దరు ఇద్దరు తప్పే, ఇద్దరు పరిస్థితులు కాదు, ఇద్దరికిద్దరు అప్పటికప్పుడు జనాలను పిచ్చోళ్ళు చేస్తారు. టాప్ ఫైవ్ లో ఎవరు ఉంటారు అనుకుంటారు మీ ఆలోచన? శివాజీ గారు. శివాజీ గారు. ఇంకా నెక్స్ట్ ప్రియాంక, తర్వాత టేస్టింగ్ తేజ, అంతే. నాకు ఇంకా మిగతా వాళ్ళంతా కూడా ఎప్పుడు ఉంటారో తెలియదు. అండ్ నిజంగా కరెక్ట్ గా ఉండాలి అనుకుంటే శివాజీ గారు అండి. లేదు రేటింగ్ కోసం కానీ జనాలను పిచ్చోని చేయాలన్నా కూడా పల్లవ ప్రశాంతం గారి నుంచి పిక్ చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రైతని పేరు చెప్పేసి అక్కడ చేసేది ఏంటి, దేనికి ఏ ఉద్యమాలు చేయకూడదు. మనకి దేశం కోసం పోరాడే సైనికులు ఉన్నారు, మిలిటరీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పెడితే వాళ్ళకి ఏం ఆడకపోయినా మన భారతీయులు గెలిపిస్తారు. వాడు పేరేమో రైతుని వాడుకుంటున్నాడు, జనాలందరినీ రైతనే ఒక చిన్న సెంటిమెంట్తో కొడుతున్నాడు. లోపల చేసేది మీరు చూస్తున్నారుగా, ఫస్ట్ వీక్ ఎలా ఉన్నాడు, ఇప్పుడున్న పల్లె ప్రశాంత్ ఎలా ఉన్నాడు, టోటలీ చేంజ్. బాడీ లాంగ్వేజ్ మారిపోయింది, మాట తీరు మారిపోయింది, యాటిట్యూడ్ మారిపోయింది, మొత్తం మారిపోయింది. ఇంకొక వారం రెండు వారాలు ఉంచితే మనోడిని ఇంకా పట్టుకోలేము. ఎవడన్నా ఒకప్పుడు అమర్దీప్ చెప్పాడు, 100,000 రూపాయలు ఉంటే నువ్వు ఆటోలు చేయి లేకపోతే వేరే వాళ్ళకి సహాయం చేయని, రేపు పొద్దున ఆరే తూరే అని చెప్పి మనోడే కొడతాడు, ఎవరో పల్లెవ ప్రశాంతే కొడతాడు. అది మనం జుట్టు చేర్చినప్పుడు అది మందు తప్ప. ఇప్పుడు ఫైనల్ గా ఎవరికి సపోర్ట్ ఇద్దామని నేనైతే ఒకరికే చెప్తున్నాను, శివాజీ గారు అండి. నేను షకీల గారికి నేను ఎప్పుడు సపోర్ట్ చేశాను, కానీ షకీల గారిని బయటకు పంపించేస్తాను. ఇప్పుడు శివాజీ గారు ఉన్నారు, ఇంకా ఆ స్థానంలో ఇంకెవరు లేరు, ఎవరో కనబడలేదు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటే పవరాస్త్ర ఎవరికి ఉంది నాకు తెలిసే, కానీ ప్రిన్స్ అయితే నిన్న టాస్క్ మాత్రం చాలా మంచిగా టఫ్. మామూలుగా కాదు, నాకు ఒక బాహుబలి కనిపించేసాడు నిజంగా చెప్పాలంటే, సూపర్ అసలు. అంటే మొత్తం గేమ్ లో ఒక్క గేమ్ ఆడిస్తే సరిపోదు కదా, మిగతా అన్ని గేమ్స్ ఆడితే. అంటే ఈ వన్ వీక్ నుంచి వెళ్ళి తను చాలా గేమ్ మీద ఫోకస్ కూడా పెడుతున్నట్టు అనిపిస్తుంది. అదే కొంచెం చేంజ్ చేయండి అని. బాగా చేంజ్ చేయడు, అరుపులు తగ్గాడు, కొంచెం అరుపులు తగ్గించాడు, అనవసరమైన మాటలు తగ్గించాడు, గేమ్ మీద దృష్టి పెట్టాడు. అందరూ గేమ్ మీద దృష్టి పెట్టారు, కానీ ఫేక్ ఫేక్ నడుస్తుంది. ఇప్పుడు అందరూ ఆ బిగ్ బాస్ ఎవరైతే ఉన్నారో అందులో వీళ్ళు అసలు బిగ్ బాస్ కి అనర్హులు అంటే ఎవరి పేరు అంటారు? వీళ్ళు పనికిరారు, ఇక బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోవాల్సిందే అంటే ఎవరి పేరు అంటారు? 14 మంది ఉన్నారు, 14 మందిలోనూ ఒకళ్ళకి ఎంచపరిచే ఉద్దేశం నాకు లేదు. కానీ చెప్పాలి అనుకుంటే కనుక కొంతమంది అందరూ కొత్త వాళ్ళే, పాత వాళ్ళు ఏమో అణిగిమణిగి ఉంటున్నారు, కొత్త వాళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఎవరు. ఓకే, థ్యాంక్ యూ.